ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివరణ తీసుకుంటుంది సీబీఐ ఆదివారం సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుని ఈ కేసులో వివరణ తీసుకుంటున్నారు అయితే కవితపై సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు గుట్టు చప్పుడు కాకుండా విచారణ జరిగితే బయటకొచ్చాక ఎవరి వాదన ఎవరు చెప్పుకుంటారని వినే జనాలు అవుతారని నారాయణ వ్యాఖ్యానించారు ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేయగా అందులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారిస్తుంది కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధి చర్యల్లో భాగంగా ప్రత్యర్థులపై ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతుంది కవితపై సిబిఐ విచారణ కూడా ఇలాంటి చర్యగానే భావించాల్సి ఉంది ఇలాంటి దాడులు జరిగినప్పుడు లైవ్ పెట్టండి ఇదే మా డిమాండ్ అప్పుడు అసలు విచారణలో ఏం జరుగుతుంది ప్రజలకు రాజకీయ పక్షాలకు తెలుస్తుంది లేకపోతే విచారణ మూసాక సిబిఐ ఒకటి కవిత మరొకటి చెబుతారు ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థం కాదు సుప్రీంకోర్టు కూడా చెబుతుంది లైవ్ పెట్టండి అని న్యాయస్థానాల్లో జరిగే విచారణను లైవ్ ఇస్తున్నారు అందుకే దర్యాప్తు సంస్థలు చేసే విచారణను లైవ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు సిబిఐ నేత నారాయణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సిబిఐ బృందం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుంది ఆమె నివాసంలోనే విచారణ చేసి స్టేట్మెంట్ ను చేయనున్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ లో కవిత పేరు ఉండడంతో వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే కవిత ఇంటికి సీబీఐ అధికారులు రెండు టీములుగా వచ్చారు మహిళా కూడా ఉన్నారు ప్రస్తుతానికి కవితను ఓ సాక్షిగా మాత్రమే విచారణ చేస్తున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు అయితే ఇప్పటికే ప్రగతి భవన్ లో న్యాయ నిపుణులతో పాటు సీఎం కేసీఆర్ తో నోటీసులపై కవిత మాట్లాడారు ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చినట్టు కూడా ప్రచారంలో ఉంది